హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గిరి యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ యొక్క డైలీ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి వెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ పై క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ వీడియోని అయితే డిజైన్ అయితే చేశాను సో ఈ వీడియో ఏంటంటే కూడా అలాగే లవ్ చూస్ కావచ్చు లవ్ సాంగ్ కావచ్చు మీకు నచ్చిన సాంగ్ లిరికల్తో మీరు అనేది ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది మీకు నచ్చిన సాంగ్తో మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసేసి ఫిఫ్టీన్ సెకండ్స్లో మీరు అనేది ఎలా ఏ విధంగా వాట్సాప్ స్టేటస్ వీడియో క్రియేట్ అనేది చేయాలో ఈ వీడియోలో మీకు ఫుల్గా క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అనేది గైడెన్స్ అనేది ఇస్తాను ఈ వీడియో మీరు స్టార్ట్ చేసే ముందు లైక్ చేయకపోతే కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసే ప్రతి ఒక్క లైక్ నాకు అనే ముందు చేసే వీడియోలకు మోటివేషన్ అనేది ఇస్తుంది అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏ వీడియో పెట్టే మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే నాకు అనేది ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది మీ యొక్క ఎంకరేజ్మెంట్ అనేది నాకు చాలా అంటే చాలా యూజ్ఫుల్ అనేది అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే కూడా స్టెప్ బై స్టెప్ అనేది ఈజీగా మీకు అనేది అర్థం అనేది అవుతుంది అలాగే ఈ యొక్క వీడియోకు సంబంధించిన ప్రతి ఒక్కటి మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడైతే కూడా డెమో అయితే చూసేయండి ఫ్రెండ్స్ డెమో చూసిన తర్వాత మీకు అనేది ఎలా ఏ విధంగా క్రియేట్ అనేది చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ప్లస్ పైన మీరు ట్యాప్ చేసి నైన్ ఇయర్ సిక్స్ ఇయర్ మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియాలోకి లెక్కెళ్లే మీడియాలోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఇమేజెస్ని మీరు అనేది యాడ్ చేయండి సో ఫ్రెండ్స్ మీరు ఏ ఇమేజెస్ అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క ఇమేజెస్ అన్నిటిని మీరు ఇలా సెలెక్ట్ చేసుకొని ఇలా క్రాపింగ్లోకి లెక్కెళ్ళేసి ఆ యొక్క ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కత్తర్ సింబల్ పక్కన మిడిల్ ఆప్షన్ని మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీరు స్టార్టింగ్ పొజిషన్ ఎండింగ్ పొజిషన్ని మీరు సెట్ చేసుకొని ఇక్కడ మీరు ఇజికోల్డ్ పైన మీరు ట్యాప్ చేసి ఇలా ప్యాక్ వచ్చేస్తూ కూడా లాస్ట్ ఆప్షన్ విఘ్న ఆప్షన్ ఉంది చూడండి దాన్ని మీరు ట్యాప్ చేసి ట్యాప్ చేసిన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్ సో ఇలా ప్రతి ఒక్క ఇమేజ్ అనేది మీరు ఈ విధంగానే ఇలాగే మీరు అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు ఇలా సెట్ చేసుకున్నట్లయితే కూడా మనకు అనేది చాలా అంటే చాలా ఈజీగా మీరు అనేది అటు ఇటు మనకు అనేది ఈ ఇమేజ్ అనేది మూవ్ కాకోకుండా మనకు అనేది స్టేబిలిటీగా మనకు అనేది అలాగే ఉండిపోతుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా మీరు సెట్ చేసుకునే తర్వాత ప్రతి ఒక్క ఇమేజ్కు మీరు అనేది ఇలా ట్యాప్ చేసి విఘ్నట ఆప్షన్ని మీరు ఆఫ్లో సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో ఆఫ్లో సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ ఇక్కడ మిడిల్ ఆప్షన్ చూడండి దాన్ని మీరు ట్యాప్ చేయండి సో దాన్ని మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇందులో మీకు నచ్చిన ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే మీకు అయితే నచ్చుతుందో సో అటువంటి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ని మీరు అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క మిడిల్ బాక్స్ పైన మీరు అయితే ట్యాప్ అయితే చేసేసి సో ఇలా మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే కూడా మనకు అనేది ఇక్కడే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా ఇక్కడ మీకు టైమింగ్ అనేది ఉంటుంది మీకు ఎంత టైమింగ్ కావాలో అంత టైమింగ్లో మీరు అనేది సెట్ చేసుకొని ఇక్కడ మీరు టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇచ్చినట్లయితే కూడా ఇక్కడ లేయర్ లెక్కెళ్ళేసి మీడియా లెక్కెళ్ళేసేయండి మీడియా లెక్కెళ్ళేస్తే కూడా ఈ యొక్క ఇమేజ్ అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్ సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని దీన్ని మీరు కావాల్సిన పొజిషన్లో మీరు అనేది సెట్ చేసుకోండి సెట్ చేసుకొని ఇలా పైకి స్క్రోచ్ చేస్తూ ఉన్న బ్లెండింగ్ లెక్క స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి టిక్ పార్క్ అనేది ఇచ్చేసి లెవెల్కి వెళ్ళేసి మీడియాలోకి వెళ్ళేసేయండి ఈ యొక్క ఎఫెక్ట్ కూడా మీకు అనేది నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే ఇలా జూమ్ అనేది ఇచ్చేసేసి ఈ విధంగా ఇక్కడ మీరు అనేది త్రీ డాట్స్ పైన మీరు ట్యాప్ చేసి సెండ్ టు బ్యాక్ అనేది ఇచ్చేసి పైకి స్క్రోల్ చేస్తే కూడా బ్లెండింగ్ వెళ్ళేసి స్క్రీన్ పైన మీరు ట్యాప్ చేసి స్టిక్ మార్క్ అనేది ఇచ్చేసి ఈ యొక్క వీడియో పైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ స్పీకర్ ఐకాన్ కాని పైన మీరు ట్యాప్ చేసి మళ్ళీ స్పీకర్ ఐకాన్ కాని పైన మీరు ట్యాప్ చేసి స్టిక్ మార్క్ అనేది ఇచ్చినట్లయితే కూడా మనకు అనేది కంప్లీట్గా మనకు అనేది వీడియో అనేది ఈ విధంగా క్రియేట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ ఇలా అనేది వస్తుంది సో అలాగే ప్రతి ఒక్కటి మీరు అనేది ఎండు వరకు అయితే డ్రాక్ చేయండి సో వీడియో ఎండ్ వరకు అయితే డ్రాక్ చేయండి సో డ్రాక్ చేసి టిక్ మార్క్ మార్క్ అనేది ఇచ్చేసేయండి సో ఇలా ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు నచ్చిన సాంగ్ అనేది మీరు గూగుల్లో సారీ ఫ్రెండ్స్ యూట్యూబ్లోకి వెళ్ళేసి గ్రీన్ స్క్రీన్ లిరికల్ వీడియోస్ అన్ని మీరు టైప్ చేసినట్లయితే కూడా అందులో మీకు నచ్చిన సాంగ్ ఏదైనా వచ్చినట్లయితే కూడా దాన్ని మీరైతే కూడా దాన్ని మీరు చూస్ చేసుకోండి ఫ్రెండ్స్ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు అయితే కూడా ఈ యొక్క వీడియో అనేది మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను సో అక్కడి నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇలా ఈ యొక్క వీడియోని ఇలా మీరు గ్రీన్ స్క్రీన్ లిరికల్ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అనేది పైకి స్క్రోల్ చేస్తే కూడా మనకు అనేది క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దాన్ని మీరు ఎనేబుల్ అనేది ఇచ్చేసేసి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ని మీరు డ్రాగ్ చేసింది ఇక్కడ కీ కలర్ అనేది చాలామందికి చేంజ్ అనేది అవుతుంది బ్లూ అల్లరా రెడ్ గ్రీనా ఇలా సంథింగ్ సంథింగ్ కలర్స్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే గ్రీన్ కలర్ని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోండి సో సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు తీసేసుకొని మీరు కావాల్సిన పొజిషన్లో మీరు అనేది సెట్ చేసుకోండి సో సెట్ చేసుకుంటే మనకు అనేది కంప్లీట్గా ఈ విధంగా అనేది వస్తుంది మీకు కావాల్సిన జూమ్ కావాలంటే మీరు అనేది జూమ్ అయినా మీరు అనేది ఇచ్చేసుకొని ఈ విధంగా మీరు అనేది వాట్సాప్ స్టేటస్ వీడియో అనేది చాలా అద్భుతంగా మీరు అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కూడా దయచేసి లైక్ చేసి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్లైకాన్ని మీరు యాక్టివేట్ చేసి ఆల్ పైన అయితే ట్యాప్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఏ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇక్కడ మీరు సేవ్ సింబల్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎంత మెగాపిక్సల్ కావాలో అంత మెగాపిక్సల్ అడ్జస్ట్ అనేది చేసుకొని ఫ్రేమ్ రేట్ అనేది థర్టీని వచ్చేసి ఇక్కడ మీకు ఎంత ఎంబీ క్వాలిటీలో కావాలో అంత ఎంబీ క్వాలిటీలో అడ్జస్ట్ అనేది చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే కూడా ఈ యొక్క వీడియో అనేది మీ మొబైల్లో సేవ్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్